தெய்வம் நீவேனரி. நீ முகமுமனு ஹரமும் நீ ஸ்வரமு மாதுர்யமு நீ பாதால் அபரஞ்சிமய கிருபா சத்ய சம்பூர்ணுட சர்வலோகானிகே சக்கரவர்த்தி வினிவேசை. எப்படி ஏడ్చిన మా నాన్నగారు నా దగ్గరికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అన్నవారు. జాగ్రత్తగా వినాలి. ఆయన అనేవారు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఏడ్చేటప్పుడు కూడా ప్రభువును స్తుతించాలని చెప్పి మా అన్నయ్య మంచి కీబోర్డ్ కొనుక్కున్నారు. ఆ కీబోర్డ్ నా దగ్గరికి తీసుకొచ్చి ఆన్ చేసి వెళ్ళిపోయేవారు. నాకు చాలా కోపం వచ్చేది. ఇంత బాధలు కూడా ఏడనోరా డాడీ, ఇంత బాధలు కూడా మేము ఏడవకూడదు అంటే ఆయన వచ్చి కీబోర్డ్ ఆన్ చేసి నువ్వు ఏడిస్తే పాడనేవారు. ఒకరోజు కోపం వచ్చి అడిగేసా, ఎందుకు డాడీ కీబోర్డ్ ఆన్ చేస్తున్నారు అని అంటే ఆయన అన్నారు, దైవజనులు ఏసన్న గారిని ఆయన మిత్రుడు ఒక ఆయన వచ్చి అన్నాడంటే ఇలాగా, ఏసన్న ఎప్పుడు ఆ వైట్ షర్టు వైట్ ఫ్యాంటనా, ఇంకేమీ మంచి బట్టలు వేసుకోవచ్చు కదా, ఎప్పుడు ఆ డొక్కు ఇండిగో సిఎస్లోను ఆ పాత కారులను తిరుగుతారు, మంచి కారు కొనుక్కోవచ్చు కదా, ఎప్పుడు ఈ పరిచర్య పరిచర్య అంటూ ఈ ఆంధ్రాలోనూ తెలంగాణలో తిరుగుతున్నావు, నాకులాగా అన్ని ప్రాంతాలు అన్ని దేశాలు తిరగచ్చు కదా, ఈ పాడైపోయిన ఇంట్లో కనీసం ప్లాస్టిక్స్ లేని ఇంట్లో ఇక్కడ ఉంటే ఒక మంచి, నీ దగ్గర ధనం కొద్దివేం లేదు కదా, మంచిగా ఇల్లు అవి చేయించవచ్చు కదా, ఎందుకయ్యా ఎలా ఉంటున్నావు, ఏం సంపాదించుకున్నావు, ఏం సంపాదించావయ్యా, నాకులా మంచి కలర్ఫుల్ బట్టలు వేసుకోగలవా, మంచి కారులో తిరగగలవా, విదేశాల్లో ప్రయాణం చేయగలవా, ఏం సంపాదించుకున్నావయ్యా, నలిగిపోతున్నావు, ఉపవాసాలు అంటున్నావు, నీ శరీరాన్ని నలగొట్టుకుంటున్నావు అని దైవజనులైన ఏసన్న గారిని ఆయన మిత్రులు ఒక దైవజనులు అడిగారంట. సేవకుల సదస్సు జాగ్రత్తగా వినాలి. ఆయన అన్నారంట, మౌనంగా సభలో ఆరాధన జరిగించి వెళ్ళిపోయారంట, మరలా సేవకుల సదస్సుకి ఆయన వచ్చారంట. ఆయన అన్నారంట, ఆయన సభ నుంచి వెళ్ళిపోయి అబ్రహమయ్య గారికి రాజపాస్టర్ గారికి మీరెక్కలకి చెప్పారంట, నేను ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాను, దయచేసి డిస్టర్బ్ చేయదని. ఒకరోజు అయిపోయిందంట, రెండు రోజు అయిపోయిందంట, మూడో రోజు అయిపోయిందంట. ఒక దినాన్న ఏసన్న గారిని దర్శనంలో ప్రభువారు ఆ మహాపట్నానికి తీసుకువెళ్ళారంట. చప్పట్లు కొట్టండి. తీసుకువెళ్ళి ఏసయ్య ఏసన్న గారిని దావీదా ఒకసారి ఇలారా అని పిలిచి, దావీదా ఏసన్న అంటే ఈయనే అని పరిచయం చేశారంట. ఏమని, దావీదా ఏసన్న అంటే ఇతనే. ఆ మాట విని ఏసన్న గారు, నన్ను పిలిచి దావీదు గారికి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారు, వీరు ఇరువురు కలిసి నా గురించి ముందు ఏం మాట్లాడుకున్నారు అని అనుకుంటున్నారంట. దావీదు గారు అన్నారంట ఏసన్న గారిని పిలిచి, అయ్యా నాలుగు జీవులు ఎదుట 24 మంది పెద్దలు వారి కిరీటాలు తీసి దేవుని పాదాల దగ్గర పెట్టేసి కొన్ని కోట్ల దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అంటే, నువ్వు గోర్లంటలో ఉంటే గోర్లంట, గుంటూరులో ఉంటే గుంటూరు, మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చేస్తున్నాడు అయ్యా ఈయన అన్నారంట. చప్పట్లు కొట్టాలి. ఏసై మమ్మల్ని అందరినీ విడిచి నీ దగ్గరికి వచ్చేస్తున్నారయ్యా. ఆయన అన్నాడంట, ఏం లేదయ్యా, నేను ఏసయ్యా నీ కృప తలంచగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేను, సుగుణాల సంపన్నుడా
స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలు నజరేయుడా నా యేసయ్యా కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి యేసయ్యా గణనీయము ఈ విశ్వమంతని నామ గణనీయము కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు దావీదు గారికి యేసన్న గారు రచించిన రచనలన్నీ చెప్తున్నారంట. దావీదు గారు అంటున్నారంట, నేనే గొప్ప కీర్తనకారుని అనుకున్నాను, నీ ముఖము మనోహరము, నీ పాదాలు అపరంజిమయము, నజరేయుడ నా యేసయ్య, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనయ్యా. నజరేయుడ నా యేసయ్య, కృపా సత్య సంపూర్ణుడా, కృపామయుడ నీలోన. ఆయన రాసిన రచించిన రచనలన్నీ చెప్పుకొస్తా ఉంటే దావీదు గారు, నేనే కీర్తనకారుని, నీ మాటలేని పదాలు సమకూర్చలేకపోయానయ్యా, నువ్వు నాకన్నా మంచి రచయితలా ఉన్నావే అంటే, అందు గురించే యేసయ్య నేను ఎక్కడ ఆరాధన చేస్తానో వచ్చేస్తున్నాడయ్యా అని చెప్పారంట చప్పట్లు కొట్టండి. దేవుడైన దూతలతో ఆయనకి అద్భుతమైన మణి మాణిక్యాలతో కూడినటువంటి దయ కిరీటాన్ని అనుగ్రహించారంట. ఆ కిరీటం పట్టుకుంటే యేసు ప్రభు గారు పెట్టుకుంటారేమో, తండ్రి పెట్టుకుంటాడేమో చూద్దాం అనుకుంటున్నారంట యేసన్న గారు. కానీ ఆ కిరీటాన్ని తీసుకొచ్చి యేసన్న గారికి దైవజనులకి పెట్టారంట. దగ్గరగా చప్పట్లు కొట్టండి. ఆ కిరీటం పెట్టుకోగానే ఇంకా సౌందర్యవంతంగా కనబడుతున్నారంట ఆయన. ఆయన పెట్టుకుంటారు అనుకుంటే నాకు పెట్టారంటే ఎంత సంతోషంగా ఉన్నాడంట. ఎప్పుడు వస్తుందో మరలా సేవకులు సదస్సుని చూశారంట. ఆ దినం వచ్చింది, ఆ దైవజనులు కూడా వచ్చారు. ఏం సంపాదించవేసన్న అన్నారు కదా, ఆ దైవజనులు కూడా వచ్చారు అన్నారంట. నేను ఒక కిరీటాన్ని పొందుకున్నాను, నా రచనలు చూసి దావీదు గారు ఆశ్చర్యపోయారు అన్నారంట చప్పట్లు కొట్టండి. అంత మాత్రమే కాదు, నేను గోర్లంటలో ప్రార్థన చేస్తున్నా, గుంటూరులో వాకింగ్ చెప్తున్నా, వాళ్ళందరిని విడిచి దేవుడు నా దగ్గరకు వచ్చేస్తున్నాడు అని అన్నారంట చప్పట్లు కొట్టండి. మా నాన్నగారు నేను ఎప్పుడు ఏడిచినా కీబోర్డ్ ఆన్ చేసి అనేవారు, రే యేసన్న గారు నా జరీడా అని అంటే వచ్చిన దేవుడు, నువ్వు పాడినప్పుడు కూడా వచ్చేస్తారు నాన్న అనేవారు చెప్పట్లు కొట్టండి. ఇప్పుడు నేను ఏ ప్రాంగణంలో నుంచి ప్రభుని ఆరాధన చేస్తానా, ఆయన వేల దేవదూతల సమూహంతో ఏ ప్రాంగణానికి ఆయన వచ్చేస్తున్నాడు, ఆయన దగ్గరగా చెప్పట్లు కొట్టాలి. నువ్వు శ్రమలో ఆరాధించగలిగితే ఇలాంటి ఘనమైన కార్యాలు జరుగుతాయి. దేవుని లేఖనాలు చెప్తున్నాయి, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. ఆమేన్. మనం శ్రమలో కూడా ప్రభుని ఆరాధించగలిగితే ఆయన మన జీవితాల్లో మేలైన కార్యాలు చేస్తాడు.